సార్ ఇచ్చిపో కెమెరా 30 సెకండ్స్ అండి 30 నిమిషాలు అండి బ్యాటరీ 30 నిమిషాలు 30 నిమిషాలు ఇక్కడ దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ గ్రామాల అభివృద్ధితో మాత్రమే సాధ్యమవుతుందని గ్రామ స్వరాజ్యంతో మాత్రమే సాధ్యమవుతుందని ఏదైతే మహాత్మా గాంధీ గారు భావించడం జరిగిందో దానికి అనుగుణంగా ప్రధానంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థలకు విధిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడే విధంగా దానికి తోడు స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడదు కావాల్సినటువంటి నిధుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి భావనతోని మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో 73-74వ రాజ్యాంగ సవరణ చేపట్టి స్థానిక సంస్థలకు విధిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బలహీన వర్గాలకు అట్లాగే మహిళలకు రిజర్వేషన్ చట్టంలో పొందుపరచడంతో పాటు కేంద్రం నుండి ప్రత్యక్షంగా గ్రామాలకు నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగంలో సవరణ చేపట్టడంతో మనకు అన్నాడు జవహర్ రోజ్గార్ యోజన కానివ్వండి నెహ్రూ రోజ్గార్ యోజన కానివ్వండి అమలుకు రావటం దాని ద్వారా కొంత మనకు గ్రామాలకు కావాల్సినటువంటి యొక్క నిధులు ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి మనం పొందే అవకాశం సమకూరడం జరిగింది సరే తదుపరి కాలంలో ఇవాళ కేంద్రంలో అన్నాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఈ 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ప్రస్తుత 15 ఫైనాన్స్ ఇవన్నీ కూడా కేంద్రంకి వెళ్ళి స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా నిధులు సమకూర్చబడే విధంగా నిధులు విడుదల చేయడానికి తీసుకునే చర్యల్లో భాగం వీటికి తోడు ఇది గ్రామ స్థాయిలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు దళితులే కానివ్వండి బలహీన వర్గాలే కానివ్వండి వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో చేపట్టబడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా దోహదపడే విధంగా ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి అమలు చేయడం ఇలా గ్రామ స్థాయిలో ఏమైనా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పారంటే మరి కేంద్రం నుండి విడుదల చేయబడే అవకాశం ఉన్నటువంటి ప్రస్తుతం 15 ఫైనాన్స్ కానివ్వండి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానివ్వండి వీటి ద్వారా మాత్రమే మనకు నిధుల సమకూర్పు అవకాశం సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అవకాశాల కంటే మెరుగైన రీతిలో ఇలా స్వయం పాలనకు బాటలు వేసే విధంగా ఈ విధంగా అయితే స్వయం పాలనతో లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఇలా స్థానిక సంస్థలకు కూడా
ప్రభుత్వ జోక్యాన్ని తగ్గింపు చేసి గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ స్వయం పాలనతో బలోపేతం చేయాలి అనేటువంటి ఒక భావన మనం పొందడం జరిగింది కేవల వాస్తవంగా అమలు కుచ్చి వరకు లేదీతుందో నూతనంగా రూపొందించినటువంటి ఒక పంచాయతీరాజ్ చట్టమే కానివ్వండి మీ మున్సిపల్ చట్టమే కానివ్వండి ప్రజలచే ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రతినిధులు సర్పంచాస్ వాళ్ళ అధికారాలకు కత్తెర వేసే విధంగా సిమిలర్లీ మున్సిపాలిటీలలో కూడా ప్రజలచే ఎంపిక కాబడేటువంటి ఒక పాలక మండలి అధికారాలకు కత్తెర వేసే విధంగా ప్రభుత్వ జోక్యం సర్పంచులపై కానివ్వండి మున్సిపల్ పాలక మండలి పై కానివ్వండి కలెక్టర్లను ఏదైతే ఉందో సూపర్ చెక్ పవర్ పెట్టడం జరిగింది కలెక్టర్లను సూపర్ చెక్ పవర్ పెట్టడం జరిగింది ఈ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా కలెక్టర్లు ఏదైతే ఉందో కేవలం పాలనలో అవకతవకలు జరిగితే మాత్రమే దాన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉండే కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు ఇలా గ్రామ పంచాయతీలలో సర్పంచేసుకునేటువంటి అధికారాలను కలెక్టర్ ఏదైతుందో ప్రత్యక్షంగా చేజిక్కించుకునే విధంగా ఇలా చట్టంలో తీసుకొచ్చిన మార్పుకు అనుగుణంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఒక తతంగా ఉంటా మనం గమనిస్తున్నాం చెప్పండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం లోపించి ఇలా కేంద్ర ప్రభుత్వంతో విడుదల చేయబడేటువంటి ఒక నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడలేదు అనేటువంటి ఒక నెపంతో అంటే గతంలో విడుదల చేయబడ్డటువంటి నిధుల వెచ్చింపుకు సంబంధించి వినియోగం యొక్క సర్టిఫికెట్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడలేదనే నెపంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 15 ఫైనాన్స్ నిధులు విడుదలలో జాప్యం చేయండి సిమిలర్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో వాళ్ళు గతంలో విడుదల చేసేటువంటి ఒక వివిధ గ్రాంట్స్ అన్నింటినీ కూడా నిలిపివేసి కేవలం ఎస్ఎఫ్సి ద్వారా మాత్రమే నిధులు సమకూర్చే విధంగా చట్టంలో పేర్కొన్నప్పటికీ వాళ్ళ ఎస్ఎఫ్సి నిధులు కూడా ఏదైతే ఉందో కేంద్ర నిధులు జాప్యమవుతున్నాయని చెప్పని ఎస్ఎఫ్సి నిధులు కూడా విడుదలలో జాప్యం ఇక్కడ ప్రస్తుతం నెలకొన్న వివాదం ఏంటంటే గత 2 మాసాల క్రితం ఎస్ఎఫ్సి ఏ విధంగా నిధులు విడుదల చేసిందో ఆ ఎస్ఎఫ్సి నిధుల విడుదలకు సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు చేపట్టినటువంటి ఒక గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు విద్యుత్ బిల్లులు ఈ ట్రాక్టర్ ఈఎంఐలు ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ వాళ్ళ శాలరీ పేమెంట్స్ వీటికి సంబంధించి చెక్కులు జారీ చేయడం సార్ ఆ చెక్కులు ఏదైతే ఉందో అవి ఎన్క్యాష్ చేయబడాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్ఎఫ్సి నిధులు విడుదల చేస్తుందోమని చెప్పిన పేర్కొని ఉత్తర్వులు జారీ చేసిందో అది కేవలం కాగితానికే పరిమితం కావటంతో ప్రత్యక్షంగా నిధులు ట్రెజరీకి జమ చేయబడలేకపోవడంతో ట్రెజరీకి ఈ చెక్కులన్నీ కూడా ఏదైతే ఉందో ఎన్కాష్మెంట్ నిలిపేసిన పర్లాస్తు
అండ్ ఒక విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ దివాలా కోర్తనానికి నిదర్శనం అని చెప్పండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోర్తనానికి నిదర్శనం అని చెప్పండి. ఈ పరిస్థితులలో కేంద్రానికి వెళ్లి విడుదల చేయబడినటువంటి 15.5 నిధులు వీళ్ళ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ग्राम पंचायती वाटी मारपीट चेयर दूसरी केंद्र प्रभुत् ग्राम पंचायती विद्वे निधु थ्रू स्टेट गवर्नमेंट अभी मारपीट चेयर दूसरी अच्छा राष्ट्र प्रभुत्म के प्रभुत्म विद्वान निधुन दारी मल्ली भावन तो राष्ट्र प्रभुत्म जोक्यम लेकिन प्रत्यक्ष ग्राम पंचायती निधु विदे विधा सपरेट अकौंट ओपन अब चूँ मत देश राष्ट्र प्रभुत्म केन्द्र प्रभुत्म विश्वासा को भावित अंदे पे राष्ट्र प्रभुत्म जीवाल तना निदर्शन इला मत ग्राम पंचायत सर्पंच अंदर सपरेट अकौंट ओपन मतलब अंदर सपरेट अकौंट ओपन वाल सतकाल पंपचि सपरेट अकौंट वालुकुकनाई सपरेट अकौंट से बुक्नाई पैस्थित मल्ली केन्द्र प्रभुत्व निधुन ये विधा कुट्रपूरत केन्द्र प्रभुत्म निधि को डिजिटल की आंक्ष डिजिटल की साइंस अने आधुनिक परज्ञा इतना कदमी आधुनिक परज्ञा राबो कल दाची आधुनिक परज्ञा डिजिटल की अने అది మన సంతకానికి ప్రత్యామ్నాయం మన సంతకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏదైతే పవర్ ఎక్సర్సైజ్ చేయాలో సర్పంచ్ ఉపసర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఉంటది కదండి వాళ్ళ సంతకాలకు ఇది ప్రత్యామ్నాయం ఈ డిజిటల్ ఇన్స్టెంట్ సిగ్నేచర్ ఆ డిజిటల్ కీ పెట్టేస్తే అదే సంతకం ఎక్కువ చెక్ డ్రా అయిపోతుంది ఇది ఎవరికి అసలు ఇది ఒక आधुनिक परज्ञा इंतुटा इंसा की क्या बोलते चति प्रात अवसर लेकिन चति प्रात अवसर लेकिन डिजिटल की आजिटल की आसरा चुस्को सर्पंच एक्सरसाइज पवर् अधिकार सर्पंच उप सर्पंच जॉइंट चेक पवर सतक अभी चेक एंड कैश का अट्ठादे सर्पंच उप सर्पंच वाल चक् जारी वाल चक् जारी सर्पंच सतकम उप सर्पंच सतकम डिजिटल की डीपीओ जेबुल डीपीओ जेबुल राष्ट्र प्रभुत्व सूचन कलेक्टर आदेश राष्ट्र प्रभुत्व सूचन अभी पे जिला कलेक्टर आदेश क्रिसमस हालिडेस क्रिसमस हालिडेस डिजिटल की पुदरची गतम जारी चेयबड़ स्थाने गत सर्पंच निधुल वेच्चिंपुकु संबंधी चेक जारी चेयडं जरिगिंदो वाटि स्थाने एदैतुंदो डिजिटल की तो चलें अट मु जारी चेपे चक्लो अभी रद्दाई मुझे जारी चेपे चक्ल रद्दाई अंत राष्ट्र प्रभुत्म स्टेट फाइनेंस कॉर्पोरेशन द्वारा निधु विद जरूरत अभुत्म उत्तर जारी चो अभी
జీవాల కోర్తనం కేవలం కాగితాలకే పరిమితమై ట్రెజరీలో నిధులు సమకూర్చబడలేకపోవడంతో రెండు మాసాలుగా ఆ చెక్కులు జారీ చేయబడకుండా అవి రద్దు చేయబడి వాటి స్థానం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్కి ఏదైతుందో గ్రామ పంచాయతీలకు సమకూర్చే నిధులను ఈ డిజిటల్ కినాతో చేసుకొని నిధులు దాదాపు రాష్ట్రం లోపల 220 కోట్లు దాని మళ్ళీ పెంచింది మనకు 1400 కోట్లలో 20% అంటే 280 కోట్లు ఇప్పుడు మొన్న జారీ చేయబడి కేవలం 20% అంటే 280 కోట్లు అంటే ఒక విధంగా ఇది ఫ్రాడ్ ఒక విధంగా ఇది ఫ్రాడ్ ఫ్రాడ్ ఫోర్జరీ కొద్దిమంది సర్పంచ్ ఏదైతుందో పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్టుకు రాసిస్తుంది క్రిమినల్ కేసు కూడా నమోదు చేయలేదు సంబంధిత డిపిఓలపై సర్పంచ్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళ దృష్టి చేయకుండా ఈ డిజిటల్ కీ వినియోగించబడుతుంది చూస్తాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఇది రాజ్యాంగ పత్రంగా పారదర్శకతకు ప్రతీకగా ప్రజాస్వామ్య యుతంగా పాలన కొనసాగుతుందని చెప్పి భావిస్తే ఇవాళ ఇది నియంతృత్వానికి నిదర్శనంగా మారుమీద స్థానిక సంస్థలకు కల్పించబడ్డటువంటి నిధులను దారి మళ్లించి వీటికి తోడు ఎన్ఆర్ఈఎస్ నిధులకు సంబంధించి కూడా ఇలా వాస్తవంగా గ్రామ పంచాయతీలు ఈ మాత్రమేనా కొంత మేరకు పనిచేయగలుగుతున్న సర్పంచాయత్ అని చెప్పంటే ఇలా యూపీఏ 192 చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో చేపట్టబడేటువంటి ఒక ప్రతి కార్యక్రమం వెనుక ప్రతి కార్యక్రమం చుట్టే ఎనీ ప్రోగ్రామ్ నేను మిత్రుడు దయాకర్ రావు గారిని అడుగుతున్నాను నేను నువ్వు ఒక్క ప్రోగ్రామ్ చెప్పవయ్యా ఒక్క ప్రోగ్రామ్ ఎన్ఆర్ఈఎస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు చేపట్టబడేటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పంటున్నాను నేను నీ హరితహారం కెళ్ళి మొదలుడి చెట్ల నీళ్లు పోసే కాడికి వెళ్ళి వాయుకుంట సామాన్ కానివ్వండి డంపింగ్ యార్డ్ కానివ్వండి మరుగుదొడ్లు కానివ్వండి కిచెన్ షెడ్స్ కానివ్వండి పశువుల పాకలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి మన ఊరు మనబడి కానివ్వండి గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కాడికి వెళ్ళి చెప్పంటూ నేను ఈ మధ్య గొప్ప ఏదైతుందో మీ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పి పాలాభిషేకం చేసుకుంటారు ఉత్తర్వు చూస్తే ఏంటి రా అని చెప్పంటే ఎన్ఆర్ఈఎస్ గ్రాంట్ ఉత్తర్వు చూస్తే ఎన్ఆర్ఈఎస్ గ్రాంట్ చివరికి రైతు వేదికలు కూడా చివరికి రైతు వేదికలు కూడా అని చెప్పంటున్నా నేను ఎన్ఆర్ఈఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇంత చేస్తే ఏ లేబర్ కాంపోనెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని చట్టంలో పేర్కొనబడి ఉన్నదో ఆ లేబర్ కాంపోనెంట్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా వీళ్ళ కనీసం 100 రోజుల పని దినాలు పని చూపెట్టాలని చెప్పని చట్టంలో పేర్కొనబడుతున్నప్పటికీ కూడా ఇలా 100 రోజుల పని చూపెట్టకుండా ఆ 100 రోజుల పని చూపెట్టకుండా కార్మికుల శ్రమ అనేది ఇస్తున్నదో దోపిడీ గురి చేసే విధంగా పక్కదారి మళ్లింపు చేసే విధంగా వాళ్ళ వేతనాలు చివరికి ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాలు కూడా లేవు అంటారు ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాలు ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీల రూపకల్పన కన్నా ముందు 12,000 గ్రామ పంచాయతీలు ఉండని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడకట ముందు 12,000 ఇవాళ అధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కేవలం 6,000 మాత్రమే ఉంది 6,000 ఏదైతుందో
సీనియర్ మేట్ అని చెప్పని ఎనర్జీ కూలీతో పనులు చేపిస్తూ సీనియర్ మేట్ అని చెప్పని ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చాడు ఒక వేతనాలను కూడా కూడబెట్టేవి అంటే ఏ విధంగా గ్రామ పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాజేస్తుందో ఇవన్నింటికి సంబంధించి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్లి వల్ల ఓ శాంతియుతంగా ఇంద్రా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపుకొని జరిగింది అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేదిక మూలం ఇంద్రా చౌక్ నిరసన వేదిక इंदिरा चौक निरसन वेदिक इंदिरा पार्क इंदिरा पार्क प्रगति भवन मुट्टडी का फाम हाउस मुट्टडी का प्रगति भवन मुट्टडो फाम हाउस मुट्टडो पिलिपिंचिनी अरेस्ट चेयंडि इदे प्रगति भवन मुट्टडी का फाम हाउस मुट्टडी का इंदिरा पार्क वद्द शांतियुतंगा अंश चर्चा प्रभुत् कांग्रेस पार्टी कार्यक्रम रूपक चेयर पीपन जे एक्क सर्पंच रात्रि की रात्रि निर्बंधी स्टेशन आश्चर्य వాళ్ళు ప్రజలకి ఎంపీ కాబట్టినటువంటి ఒక ప్రతినిధులు ప్రజలకి ఎంపీగా కాబట్టినటువంటి ఒక ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చర్చించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది మాగర ముల్లరాంపూర్ సర్పంచ్ ఇబ్రహీంపట్నం మండల దగ్గర చివరికి బలవన్ వలన పాలైంది అంటున్న బలవన్ వలన పాలైంది అని చెప్పంటూ నేను రావాల్సిన బిల్లు రాకుండా బలవన్ ఒకడే కాదు చెప్తున్నా రాష్ట్రంలో కనీసం 10 మంది సర్పంచ్ల బలవన్ వలన పాలైంది వీళ్ళ ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఒక సర్పంచ్లకు ఆ గ్రామ పంచాయతీ కల్పించారు।